సచివాలయ ఉద్యోగుల సంఘ నేత వెంకట్రామరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. సచివాలయ క్యాంటీన్ ఎన్నికల సందర్భంగా వెంకట్రామరెడ్డి సచివాలయ ఉద్యోగులకు మందు విందు పార్టీని ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మందు విందు పార్టీపై దాడులు చేశారు. విందు పార్టీలో 5 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుని ఆ తర్వాత వెంకట్రామరెడ్డిని అరెస్ట్ చేశారు. అయితే తను ఎటువంటి తప్పు చేయలేదని, తాము ఏర్పాటు చేసిన విందు పార్టీకి సచివాలయ క్యాంటీన్ ఎన్నికలకు సంబంధమే లేదని వెంకట్రామరెడ్డి చెప్తున్నారు.